హుజూర్నగర్లో అన్నమయ్య భజన మండలి సౌజన్యంతో అంగన్వాడీ టీచర్స్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల అన్నప్రసన్నం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 40 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు అన్నప్రాసనలు వెల్ బేబీ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు అధికారులు మాట్లాడుతూ పిడి నరసింహారావు, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఏమాదేవి, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రతి ఒక్కరూ ఆకుకూరలు తీసుకోవాలని, అప్పుడు పుట్టే బిడ్డలకు ఆరోగ్యంతో పుడతారని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేయడం చాలా ఆనందకరమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య భజన మండలి సభ్యులు గుండ సుశీల, ఆకుల రాము, రంగచార్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ ఆర్పీలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ సిడిపిఓ గారు నిర్వహిస్తున్న ఈ పోషణ మాసానికి ఇంత బాధ్యత విజయవంతం చేసినందుకు కూడా పోషణార్థం జిల్లా టీం నుంచి కృతజ్ఞత చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాసం అంతా కూడా ఏదైతే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా నిర్వహిస్తూ ఉంటాం. ఈ పోషణ మాసంలో భాగంగానే ఈ రోజు బాధితులకి ఆరోగ్య జాగ్రత్తలు, అదే విధంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు అన్నింటినీ కూడా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటే ప్రాపర్గా పెరుగుతారు హిమోగ్లోబిన్. 9 మంత్స్ వచ్చేసరికి మన హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి? 12 గ్రామ్స్ ఉండాలి. ఇదంతా ఎలా వస్తుంది? డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. డెలివరీకి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే చోటకి పంపించాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఇదంతా ఉంటుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ మీరు ఇన్ఫామ్ చేస్తే చాలు, వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు. తగిన అప్రోచ్, తగిన చర్యలు తీసుకోవచ్చు మనం. దాని ప్రకారంగా మనకు అమ్మవారి దయ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని. వివరించుకుంటారు రండి మీరు. సిడిపో గారు మరియు పీడి గారు మరి వారి టీచర్స్ బృందం